పరీక్షల్లో ఫెయిల్ అయ్యావను, ప్రేమలో విఫలం అయ్యావను, ఆత్మహత్యలు జోలికెళ్ళదు. పరీక్షలు మళ్ళీ వస్తాయి, ప్రేమ మళ్ళీ పుడుతుంది. కానీ నీలాంటి కొడుకు లేక కూతురు నిన్ను కన్న తల్లిదండ్రులకు ఆ భగవంతుడైనా తెచ్చివ్వగలడా? ఒక్కసారి ఆలోచించు మిత్రమా, జీవితంలో ప్రతి దద్దమ్మ చేసే పని ఆత్మహత్య. దీన్ని చేసే ముందు ఒక్కసారి మీ జీవితంలోకి తిరిగి చూస్తే మీరు చేసిన ప్రయత్నం నీకు అవకాశంగా మారకపోయినా కనీసం నీకు జీవితం గురించి ఎంతో కొంత నేర్పుతుంది. అప్పుడు దాన్ని సరిగ్గా ఆలోచిస్తే జీవితంపై ఒక అవగాహన కలుగుతుంది, నీ మీద నీకు నమ్మకం కలుగుతుంది. ఎవరో అన్నారని, ఎవరో కొట్టారని, హాని కలిగించారని, ఒత్తిడి చేస్తున్నారని, నీ జీవితాన్ని నీవే ముగించుకో. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది, ఆత్మహత్య దానికి పరిష్కారం కాకూడదు. నువ్వు మానవుడివి, నిన్ను దేవుడు మహా అద్భుతంగా సృష్టించాడు. ప్రతి జీవి వల్ల ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది, అలాగే నువ్వు ఏదో ఒకటి సాధించడానికే పుట్టావు. నీలోని ప్రతిభను గుర్తించు, దాన్ని బయటపెట్టు, నువ్వంటే ఏంటో చూపించు. విజయాన్ని సాధించే మార్గం అందరికీ ఒకేలా ఉంటుందా? ప్రతి ఒక్కరు విజయానికి వారి స్వంత మార్గాన్ని కలిగి ఉన్నారు. ఒక్కసారి ఆలోచించు మిత్రమా, నీకోసం ఆలోచించే తల్లిదండ్రులు ఉన్నారు. నీపై కుటుంబ సభ్యుల భవిష్యత్తు ఆధారపడి ఉంది. వాళ్ళ ఆశలను నిరాశపరచుకు, నీ కలలను నువ్వే చంపుకో. ఒక్క నిమిషం నీ జీవితాన్ని గురించి ఆలోచించు మిత్రమా. నీకే గనక ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించగలవు.